विषय में माटा देश देश पैस्थिंग राष्ट्रीय अदोग चिप चति धनिक राष्ट्रव धनिक राष्ट्रीय राष्ट्र चिप चति इला पैस्थिंदी पाठशाल विद्यो इतन अटे नागो ग्रेड अटे लास्ट ग्रेड राष्ट्र निरुद्योग फिफ्त प्लेस दक्षिणाद नंबर वन प्लेस దక్షిణాది నెంబర్ వన్ ప్లేస్ రైతుల ఆత్మహత్యలు తెలంగాణ ఫోర్త్ ప్లేస్ మహిళల అత్యాచారం 2022లో 17% పెరిగినాయి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో మద్యం ద్వారా లిక్కర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుండే 10,000 కోట్లు వస్తుండే ఇవాళ దాదాపు 44,000 కోట్ల రూపాయలు వస్తుంది ఆదాయం 44,000 కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పథకాలు ఇవన్నీ కలిపి కూడా ఖర్చు ఎంత నా తెలిసి 20,000 30,000 కోట్లు 20,000 30,000 కోట్లు ఎందుకంటే ఏం కాదు ఇంకో 10,000 కోట్లు మిగులుతున్నాయి మనకు మరి వాటిని ఏం చేస్తుందో ఇంత సమాధానం లేదు సంక్షేమ పథకాలు ఎవరు అనేది పదిరపై హోరా పనిచేస్తున్నాడు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ పైసలు లేవు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగ నోటిఫికేషన్ లేదు నిరుద్యోగతి లేదు దాంతోపాటు గజ్జోడు ఆయన అయిపోయాడు మోడీ గారికి కృతజ్ఞతలు ఇంత గొప్ప వ్యక్తి దొరకడం ఈ దేశానికి అదృష్టము పన్నుల విషయంలో గతంలో కేంద్ర ప్రభుత్వానికి నుంచి రాష్ట్రానికి వచ్చే వాటా ఎంత అంటే 32% నుంచి దాన్ని 40% చేసిన మోడీ గారు చాలా సంతోషం అంటే దాన్ని 33% పెంచిండు అదనంగా మోడీ గారు రాష్ట్రానికి వచ్చే వాటా 33% పెంచిండు కొన్ని ఇంత మంచి ప్రధానమంత్రి దొరకరు అనిపన్నాడు దాని ద్వారా నీకు ఆదాయం రాబట్టే ఇప్పుడు చేతి ద్వారా కూడా నీకు అదనంగా ఆదాయం రాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇంత ఆదాయం వస్తుంది నీకు రాష్ట్రంలో నువ్వు చెప్పిన లెక్క ప్రకారం కేవలం లిక్కర్ మీద ఇంత ఆదాయం వస్తుంది మరి ప్రజల గత పనులు ఏమైనాయి ఏడు పోతున్నాయి మీ డబ్బులు ఏడు పోతున్నాయి ఎందుకలా జీతా ఏడని పరిస్థితి వచ్చింది ఎందుకు ఒక్కొక్క పేరు మీద దాదాపు 120,000 అప్పులు చేస్తున్నావు ఇవాళ మేక్ ఇన్ ఇండియా కొంచెం అప్పు కూడా మాట్లాడాను నేను ఇక్కడ భారత్ బయోటెక్ అనే ఫార్మర్ హోమ్ ఉంటుంది ప్రధానమంత్రి గారు ఆ లాక్డౌన్ సమయంలో ఇక్కడ ఫ్లైట్ వచ్చినాకే తెలియదు ఆయనతో ప్రధానమంత్రి గారితో పోతే ఇజ్జో పోతుంది ఇందులో ప్రజలు పరిశీలిస్తారు కిషోరాకి ఇక్కడ ఉన్నది భారత్ బయోటెక్ ఇక్కడ ఉన్నది నీకు ఇక్కడ వ్యాక్సిన్ చేస్తున్న విషయం తెలియదా తాగివాట వారిని అడుగుతారని చెప్పి బాధపడప్పు పోతే పోకుండా మళ్ళీ చేసి ప్రధానమంత్రిని అవమానపరిచిండు అన్నాడు ఇవాళ 100కు పైగా దేశాలకు కరోనా సమయంలో వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం ఆయుధాలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశం భారతదేశం గతం ఎదురుచ్చేది అనే అప్డేట్ కాలే పాపం 2014లో ఆయన మైండ్ అప్డేట్ కాలే అని 2014లో ఇంకా ఆయన ఇప్పుడు ప్రపంచ రాష్ట్ర సమితి పెడితే తిరుగుతారు తిరుగుతూ తెలుస్తుంది నాకు ఆయన కూడా మైండ్ అప్డేట్ కాలే ఆయనకు అప్పటి పాత లెక్కలు ఉండే ఇంకా ఆయన మనిషి కాయలు ఎప్పుడు అట్నే ఇంకా అదే శైలిలో ఉన్నాడు మొన్ననే రామోదం 20,000 ఫ్యాక్టరీ ఇస్తాం 6,000 కోట్లపైగా అంటే ఏ దేశం నుంచి ఏమొస్తుందో చూస్తున్నాం మనం ఆయుధాన్ని ఎగుమతి చేస్తున్నాం మనం కాబట్టి
ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ విషయంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రి మాట్లాడతారు చాలా మంది నిరుద్యోగ తమ్ములందరూ కామెంట్స్ పెట్టారు నువ్వు ఫస్ట్ నిరుద్యోగం నుంచి మాట్లాడు మా ఉద్యోగం నుంచి మాట్లాడు ఇన్ని నాకు దాయించి ఇరవై నోటిఫికేషన్ ఇచ్చేవాడు ఇప్పుడు ఇలా ప్లాన్ అంతా కూడా ఏంటంటే యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళని వట్టి వస్తే నన్ను ఆట ఆడుకుంటారు బీజేపీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్ పెడితే నోటిఫికేషన్ అంటాడు వాళ్ళందరినీ కోచింగ్ సెంటర్ పంపిస్తాడు పెద్ద కుట్ర ఇది పెద్ద కుట్ర ఇది ఈయనకు డిఎన్ఏలోనో తేడా ఉంది నాకు డిఎన్ఏ కొంచెం తేడా అనిపిస్తుంది అంటే ఒకసారి చైనా అంటాడు ఇంకేమంటాడు పేర్లు పాకిస్తాన్ అంటాడు జింబాబ్వే సింగపూర్ అంటాడు చైనా బజార్ చైనా బజార్ అంటే ఆయన కొంచెం నకలు ఉండాలి భారత్ బజార్లు ఉన్నాయంటే భారత్ బజార్ ఏడు ఉంటాయి చైనాలు ఉంటాయి భారతదేశంలో భారత్ బజార్ ఉంటాయా నువ్వు చైనా వైపు చైనాలో భారత్ బజార్లు ఉంటాయి అమెరికాలో భారత్ బజార్లు ఉంటాయి రష్యాలో భారత్ బజార్లు ఉంటాయి నువ్వు తెలంగాణ బజార్ చూపెట్టి మరికైనా ఎవరైనా ఈ దేశం బజారు వేరే దేశంలో ఉంటాయి ఈ దేశంలో భారతదేశం అనే బజార్ ఎదుగుంటే చైనా మీద బాగా ప్రేమ ఆ బొమ్మ చూస్తాడు ఆ చైనా వద్ద బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు అవన్నీ థర్డ్ క్లాస్ ప్లాస్టిక్ అవన్నీ కూడా ఆ ప్లాస్టిక్ తో బొమ్మలు తయారు చేస్తారు చైనా తయారు చేసిన వ్యాక్సిన్ డూబ్ అయిపోయింది చైనా కూడా భారతదేశమే ఆధారపడుతుంది మొన్న చెప్పిన చైనా బజార్ అంటే మొన్న కూడా చెప్పిన మనం ఒకసారి చెప్తా మైసూర్ పాక్ అంటే మైసూర్ తయారు చేసింది అది ఇరాన్ చాయ్ అంటే ఇరాన్ తయారు చేసింది అది ఏదో కూడా చైనా బజార్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే దాన్ని కూడా చైనా బజార్ పెట్టారు భారత్ బజార్ లేదు భారత్ బజార్ చేస్తారు తెలంగాణ బజార్ ఫస్ట్ అయ్యి చైనా బజార్ వేరే దేశాలు ఉంటాయి భారత్ బజార్ వేరే దేశాల్లో ఉంటాయి అంటే అంత జిమ్మిట్లు అంటే ఇవ్వలేదు మాట్లాడారుగా నేను చెప్పింది మొత్తం నమ్ముతారుగా దాన్నే పట్టుకుంటారుగా అని చెప్పి అందుకే ఊక చైనా ఈ మధ్య చైనా తిండి బాగా తింటున్నాడు ఒక చైనా 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 అని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది నాకు సార్ మళ్ళీ దానికి ఏమంటాడు మళ్ళా ఇది టచ్ ఉండరాట ఏది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టచ్ ఉండరాట ఇలా ఫోన్ చేశారు ఆనే మంచిగా ఉంది కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మీకు ఎందుకు రావచ్చు అంటే సరే ఫిట్ అయ్యలేదు సార్ అన్నట్ ఇలా ఫోన్ చేసి నువ్వు ఫిట్ మాస్టర్ ఈయనే ఇలా ఫిట్ మాస్టర్ ఈయన ఫిట్ అవుతారా ఆడ ఫిట్ కారట ఆయన నిన్న చేరుతారనే 4 గంటలు ప్రగతిపై బయట నిలబెట్టాడు ఆడ ఫిట్ అవుతలేరట ఈయన ఫిట్ అవుతారాట అప్పుడు ఏమంటే మహారాష్ట్రలో ఏ క్లాస్ ఇండే ఏమైన తోట క్లాస్ ఇండే అమ్మ నువ్వు నీ ఉన్న వాటిలో ఇప్పుడు నువ్వు చేసే పని ఏది అంత కూడా ఇలా ఇక్కడనే మీరు చూస్తున్న మునుగోలనే అతిగత ఏజెంట్ దొరకలే నాకు ఒక్కొక్క పోలింగ్ బూత్ కు ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టాడు ఈయన దేశంలో ఈయన ఓటర్ ఈయన చేస్తాడ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిండు దేశాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తావు తెలంగాణ నాశనం చేస్తున్నావు దేశాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తాను అన్ని రంగాల్లో తెలంగాణను అధోగతి పనిచేసేటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే తెలంగాణ ప్రజలు దాన్ని గ్రహించారు కాబట్టి గమనించారు కాబట్టి ఈయన ఆటలు జాగుతలే కాబట్టి దివాళ తీసిన ఫైనాన్స్ లెక్క కొత్త బోర్డు తెరిచిండు బీఆర్ఎస్ అనే బోర్డు తెరిచిండు తెరిచి వల్ల దేశ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈయనను ఎవరు గాంటాడు ఎవరు దేక్తాడు కాబట్టి నిన్న ఆయన ఫేర్ చూస్తే ఏర్పడదు మీకు అందరు చూస్తే ఏం మాట్లాడుతుండో ఏం చేస్తూ భయం సాటింది నాకు కనీసము రేపు తెలంగాణ అంటలేనను రేపు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణతో ఈ మూర్ఖుడి బంధం
తెగిపోయింది, తెలంగాణతో సంబంధం తెగిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ఈ ముఖ్యమంత్రి తెలంగాణను అనారోగ్యంతో అమ్ముడాడు. పెద్దన్న లెక్క ఓ తండ్రి లెక్క భారతీయ జనతా పార్టీ వచ్చింది, తప్పకుండా కాపాడుతా చెప్పి ఒక విశ్వాసం నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పట్ల ఉంది. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్టంలో అధికారం రావడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి మాట ద్వారా స్పష్టమైంది.